నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రాజెక్టులన్నీ గడువులోగా పూర్తి కావాలన్న చంద్రబాబు, మార్చి కల్లా 26 జలాశయాలను సిద్ధం చేయాలని నిర్దేశం, భూసేకరణ వేగవంతానికి ఆదేశాలు. విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం మరో అఫిడవిట్, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రస్తావన, పరిశీలన దశలోనే గిరిజన విశ్వవిద్యాలయం. కాళేశ్వరం నీటితో షామీర్ చెరువుకు జలకళ వస్తుందన్న కేసీఆర్, పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాలని సూచన, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. అసోంలో 40 లక్షల మంది పౌరసత్వంపై నీలినీడలు, 2.9 కోట్ల మందే అర్హులన్న రాష్ట ప్రభుత్వం, రాజ్యసభలో విపక్షాల నిరసన, సాగని కార్యకలాపాలు. మహారాష్టలో మరోసారి హింసాత్మకమైన రిజర్వేషన్ల పోరు, పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు, గవర్నర్ జోక్యానికి ప్రతిపక్షాల విజ్ఞప్తి. పాకిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న ఇమ్రాన్ ఖాన్ వచ్చే నెల 11న ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు పాక్ రేడియో వెల్లడి. త్రైమాసిక ఫలితాల ఊపుతో స్టాక్ మార్కెట్లలో జోరు, వరుసగా 6 సెషన్లోనూ సెన్సెక్స్ సరికొత్త రికార్డు, తొలిసారి 11,300 మార్కు దాటిన నిఫ్టీ. ఆంధ్రప్రదేశ్లో పోలవరంతో పాటు ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం తలపెట్టిన 56 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 15 మాత్రమే పూర్తయ్యాయన్న ఆయన, మరో 26 ప్రాజెక్టులు వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్దమయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కొత్తగా చేపట్టిన 15 ప్రాజెక్టులకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన, టెండర్లు, భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అమరావతి సచివాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు ఇకపై నిర్మాణ ప్రాంతాల్లో పర్యటిస్తానన్న ఆయన, పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని అధికారులకు స్పష్టం చేశారు. ఆగస్టులో అడవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేయాలన్న చంద్రబాబు, సంగం, నెల్లూరు బ్యారేజ్లు నిర్దేశిత సమయానికి నిర్మించాలని, గడువు పెంచేది లేదని తేల్చెప్పారు. తారకరామ తీర్థసాగర్ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్దం కావాలన్న ముఖ్యమంత్రి, వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి, పెన్నానదుల అనుసంధానం మొదటి దశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 15 కల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలకు సిద్దంగా ఉన్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. పోలవరంపై 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించి పనులను పరిశీలించగా, ఇప్పటి వరకు ప్రాజెక్టు మొత్తం పనులు 56.9%, తవ్వకం పనులు 76.6%, కాంక్రీట్ పనులు 31.6% పూర్తయినట్టు అధికారులు చంద్రబాబుకు తెలిపారు. గ్యాలరీ వాక్ పెట్టుకున్నాము, అక్టోబర్ లో గేట్ ఎరెక్షన్ కార్యక్రమాలు అన్ని కూడా కార్యరూపంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది. LA&R&R విషయంలో కూడా డిసెంబర్ కల్లా 41.15 మీటర్లకి నీరు ఎక్కడైతే నీరు నిలబెడతామో నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా ఆ గ్రామాల్లో కార్యక్రమాలన్నీ కూడా వేగవంతం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సమీక్షించిన చంద్రబాబు, ఇకపై శాఖల వారీగా వారం వారం లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు చేపట్టాలని నిర్దేశించారు. సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలన్న సీఎం, పంచాయతీలో ఎన్ని పాఠశాలలు ఉన్నా వాటన్నింటినీ అభివృద్ది చేయొచ్చని చెప్పారు. రాష్టంలో వర్షాభావం, కరువు పరిస్థితులు నెలకొన్నందున కేంద్రానికి సమర్పించేలా సవివర నివేదిక సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. నమోదైంది రాయలసీమలో -44% ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రెయిన్ గన్స్ కానీ, పైప్స్ కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ, ఈ ఫామ్ పాండ్స్ లో ఉన్న నీళ్లు కానీ, లేదా HNSS తుంగభద్ర, HLC, LLC ద్వారా వస్తున్న నీళ్లు కానీ ఎక్కడికక్కడ అందుబాటులో తీసుకుని వేసిన పంటలను కాపాడమని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది రైతు రథం పథకం కింద 12,000 ట్రాక్టర్లు రైతులకు అందించాలన్న చంద్రబాబు, సాగుకు అవసరమయ్యే స్ప్రేయర్లు, టార్పాలిన్లను కూడా పంపిణీ చేయాలని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుపై ఉన్న సమస్యలను బుధవారంలోగా అందజేయాలని సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలకు సూచించింది. ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎల్లుండిలోగా సమస్యలను నివేదించకపోతే పోలవరం నిర్మాణంతో సమస్యలు లేవన్నట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట, కర్ణాటక ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. ఒడిశా తరఫు న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం తమ రాష్ట్రానికి ఉన్న సమస్యలను తీసుకొచ్చామని చెప్పారు. అయితే నిబంధనలకు అనుగుణంగా నివేదిక ఉండాలన్న ధర్మాసనం, ప్రభుత్వ స్టాంపు ఉండాలని సూచించింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు తమ నివేదికల్ని బుధవారం సాయంత్రంలోగా అందజేయాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణ అర్హం కాదన్న ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారమే నిర్మాణం చేపడుతున్నామని ధర్మాసనానికి తెలిపింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం నిర్ణయం కోసం ఆయా వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ లోక్సభలో గుర్తు చేశారు. శూన్య గంటలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాల కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చిందని ఆయన వివరించారు. By creating a separate F category among the list of backward classes, there was no place for a political reservation in the bill. The bill was sent to the Governor ESL Narasimhan to refer it to the central government for its inclusion in the Schedule 9 of the Constitution, which he did, madam. So now the bill is pending before the central government for approval. The Kapu community is looking at the central government to provide a constitutional status to bill, madam. So even though resorting to amendment to the Constitution, as in the case of Tamil Nadu, to exceed the limit of 50%, madam. Therefore, yes. I would urge upon the central government to clear the bill as the earliest. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్పేట చెరువు పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమీక్షించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండపోచమ్మ జలాశయం ద్వారా షామీర్పేట చెరువుకు నిత్యం నీళ్లందుతాయని చెప్పారు. చెరువు కాలువ ద్వారానే బస్వాపూర్ జలాశయానికి నీరందుతుందని తెలిపారు. షామీర్పేట చెరువు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయన్న సీఎం దీనిని పర్యాటక శాఖ మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశముందని చెప్పారు. బస చేసేందుకు అనువుగా మంచి కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. చెరువు కాలువల వెంట ఆకర్షణీయమైన పూల చెట్లు పెంచాలని చెప్పారు. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్య ఉన్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళికను నెల రోజుల్లోగా రూపొందించి పూర్తి నివేదిక అందించాలని కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెరాసను ఏకపక్షంగా గెలిపించాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. లేదంటే నాలుగేళ్ల తెరాస పాలనలో చేపట్టిన అభివృద్దికి అర్థమే లేదన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, పదిర, హరిదాసనగర్లలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. నాలుగేళ్లలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో అభివృద్ది కార్యక్రమాలు చేశామన్న ఆయన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 55 ఏళ్ళు వెళ్ళింది కాంగ్రెస్ వాళ్ళే, ఒక 15 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు, సన్నాసి పార్టీలు రెండు వచ్చి కలిస్తే ఎంత మంది కలిసినా మాకు అభ్యంతరం లేదు. సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా 2019లో ఒక్కొక్కల డిపాజిట్లు జప్తు చేసి గెలవకపోతే ఈ 5 ఏళ్ళు కేసీఆర్ గారు మనకు చేసిన సేవకు కూడా అర్థం ఉండదనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏ గోదావరి నీళ్లను తీసుకొచ్చి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని గుర్తించి భారత ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ లో మొన్న చెప్పిండు. కేసీఆర్ గారు కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి అయినా గొప్ప మెచ్యూరిటీని కనబరిచిండు, పని చేసుకుంటూ పోయిండు. పక్క రాష్ట్ర పైన ఏడుపు కొట్ట ఆయన ఏడ్చుకుంటూనే కూర్చున్నాడు, అందుకే వెళ్ళక మిగిలిపోయిందని చెప్పిండు. ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రికి అర్థమైంది కానీ ఇక్కడనే ఉండే మన కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం అర్థమైతలేదు. మీరెన్నిసార్లు సావగొట్టినా కాంగ్రెస్ నాయకులకు సోయి వస్తలేదు. ఎలక్షన్లు 6 నెలలకు వస్తాయో, 9 నెలలకు వస్తాయో, 12 నెలలకు వస్తాయో, ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రిగా ఉండాలి. తప్పకుండా ఆయన అయితేనే బంగారు తెలంగాణ అవుతుందనే ఒక ఏకగ్రీవ తీర్పును, ఏకపక్ష తీర్పును మీరందరూ గుడియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసోంలో 40 లక్షల మంది ప్రజల భవితవ్యం అయోమయంలో పడింది. జాతీయ పౌర రిజిస్టర్ తుది ముసాయిదాలో అసోంలో 2.9 కోట్ల మంది భారత పౌరసత్వానికి అర్హులని తేల్చడంతో మిగిలిన వారి పౌరసత్వంపై అనిశ్చిత నెలకొంది. 1951 తర్వాత తొలిసారిగా జాతీయ పౌర రిజిస్టర్ సవరణ చేపట్టిన అసోం ఇందుకు 1971 మార్చి 24 కట్ ఆఫ్ డేట్గా పేర్కొంది. 3,29,91,384 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిలో 2,89,83
6677 మంది మాత్రమే అర్హులని తేల్చింది. 40 లక్షల మంది పేర్లను ఎందుకు జాబితాలో చేర్చలేదో బహిరంగంగా చెప్పేందుకు నిరాకరించిన ఎన్ఆర్సీ అసోం రాష్ట సమన్వయకర్త ప్రతీక్ హజేలా వారికి వ్యక్తిగతంగా కారణాలు పంపిస్తామన్నారు. మొత్తం 4 కేటగిరీల వారిని జాబితాలో చేర్చలేదని చెప్పిన ఆయన 4 కేటగిరీల వారిని అనుమానాస్పద ఓటర్లు లేదా వారి వారసులుగా పేర్కొన్నారు. భారత పౌరులుగా వారి అర్హతను సుప్రీంకోర్టు నిలిపి ఉంచిందని ప్రతీక్ వెల్లడించారు. ఈ సవరణ ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిందన్న ప్రతీక్ జాతీయ పౌర రిజిస్టర్ జాబితాలో పేర్లు లేని వారి నుంచి 30 నుంచి 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి వాదనలు వింటామన్నారు. నిజమైన భారతీయ పౌరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వివరించారు. ఎన్ఆర్సీ తుది ముసాయిదా విడుదల నేపథ్యంలో ప్రజలంతా సంయమనం పాటించాలని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కోరారు. అసోం జాతీయ పౌర రిజిస్టర్ తుది ముసాయిదాపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. రాజ్యసభ భేటీ కాగానే ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు తృణమూల్ నేతృత్వంలో విపక్షాలు ప్రయత్నించగా చైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతించలేదు. హోంమంత్రి ఈ అంశంపై స్పందిస్తారని చెప్పినా పట్టించుకోని సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి వెంటనే అసోం అంశంపై చర్చించాలని నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య తొలుత 12 గంటలకు తర్వాత 2 గంటలకు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. మరోవైపు ఈ అంశంపై లోక్సభలో ప్రకటన చేసిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ పౌర రిజిస్టర్ తుది ముసాయిదాలో 40 లక్షల మంది పేర్లు గల్లంతు కావడంపై విమర్శల్ని తోసిపుచ్చారు. ఈ అంశంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన రాజ్నాథ్ అసోం ప్రజల సుదీర్ఘ డిమాండ్ మేరకే ఎన్ఆర్సీ జాబితా సవరణ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. लेकिन मैं कहना चाहता हूं कि जो भी लिस्ट इस समय पब्लिश हुई है वह लिस्ट फाइनल एनआरसी नहीं है. अभी 2.89 करोड़ की एनआरसी पब्लिश हुई है. इसके बाद क्लेम्स एंड ऑब्जेक्शंस का पूरा अवसर मिलेगा. 2 महीने 3 महीने जो भी समय निर्धारित किया जाए उसके लिए जो एसओपी भी तैयार होगी उसमें फाइल करेंगे. उसके बाद उसका डिस्पोजल होगा. इस संबंध में भी सुप्रीम कोर्ट को ही अंतिम फैसला करना है. उस संबंध में हम कुछ नहीं कह सकते. फिर उसके बाद भी कोई संतुष्ट नहीं होता है तो उसके लिए फॉरेनर्स ट्रिब्यूनल में जाने का अवसर रहेगा. और मैं समझता हूं कहीं ना कहीं तो न्याय मिलेगा ही. इसलिए इस मुद्दे को लेकर अनावश्यक किसी प्रकार की पैनिक क्रिएट करने की कोई आवश्यकता नहीं है. इसमें सरकार कुछ नहीं कर रही है. जो कुछ भी हो रहा है अंडर द सुपरविजन ऑफ सुप्रीम कोर्ट हो रहा है. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ మహారాష్టలో మరాఠాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పూణే గ్రామీణ ప్రాంతంలో నిరసనకారులు అనేక వాహనాలకు నిప్పుపెట్టారు. టైర్లను తగులబెట్టి రహదారుల్ని నిర్బంధించారు. వాహనదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తలదాచుకున్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు. యుద్దరంగానే తలపించిన చక్కన్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మరాఠాలకు రిజర్వేషన్లు కోరుతూ 35 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరాఠా రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్యేలు సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ గవర్నర్ విద్యాసాగర్ రావు జోక్యం చేసుకోవాలని కోరింది. మరాఠాలకు 16% రిజర్వేషన్ కల్పించేలా చర్యలు ముమ్మరం చేయాలని మహారాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజకీయ కురువృద్ధుడు ద్రవిడ ఉద్యమ నేత డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. రాత్రి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చేసిన ప్రకటనతో తీవ్ర ఆందోళనకు గురైన పార్టీ శ్రేణులు అభిమానులు కరుణ కోలుకుంటున్నారని ఉదయం వైద్యులు విడుదల చేసిన మరో ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడు సీఎం ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్టాలిన్ కనిమొళిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలయించిన పరిస్థితి మెరుగ్గానే ఉందని సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టులో కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్కు కౌంటర్గా జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుపై మానవ వనరుల అభివృద్ది శాఖ ఈ ప్రమాణపత్రం దాఖలు చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉందన్న మానవ వనరుల అభివృద్ది శాఖ గిరిజన విశ్వవిద్యాలయం పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. మిగతా విద్యాసంస్థల ఏర్పాటు, తరగతుల నిర్వహణ వంటి అంశాలపై అఫిడవిట్లో కేంద్రం వివరణ ఇచ్చింది. రైల్వే జోన్ సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన వేళ ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు ఆందోళనలు ఉధృతం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసిద్ది పొందిన కంగుంది కళాకారుడి వేషధారణలో ఎంపీ శివప్రసాద్ మోదీ సర్కారుపై వాగ్బాణాలు సంధించారు. చేతలతో రాతలు వేరే రాస్తున్నారు, నొసటితో వెక్కిరిస్తున్నారు. ఇది ఎంతో కాలం సాగదు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని గనక దెబ్బ కొట్టేటట్టయితే
తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు చేసిన పొరపాట్లన్నింటి కూడా తప్పు సరిదిద్దుకొని వెంటనే మాకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విశాఖలో రైల్వే జోన్ అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు వచ్చిన వార్తలో నిజం లేదని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటుపై అధికారుల కమిటీ సంప్రదింపులు జరుపుతోందన్న విషయాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బురద జల్లుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఎట్లా ఉంటుందంటే జనరల్గా స్టేటస్ వాళ్ళు చెప్తారు. రైల్వే జోన్ ఇవ్వటం అనేటువంటిది ఇట్ ఇస్ ఏ పొలిటికల్ డెసిషన్. రాజ్యసభలో ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి మేము రైల్వే జోన్ ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత కూడా ప్రజల్ని తప్పుదావ పట్టించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజధానిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వైకాపా జనసేనతో కలిసి కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆరోపించారు. ఇప్పటి వరకు కేసులతో వైకాపా రాజధానిని అడ్డుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన మంత్రులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్ కేసుల్లో చలనం లేకపోవడానికి కేంద్రంతో లాలుచీయే కారణమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి ప్రజా రాజధాని అడ్డుకోవాలి. ఒక కుట్రలో భాగం పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇది భ్రమరావతి, ఇది అమరావతి కాదంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఈ పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి మతి భ్రమించేటట్టు స్పష్టంగా కనపడతా ఉంది. వీళ్ళందరూ కలిసి దాడి చేసినా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేరు. 2019 ఏకపక్ష ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పౌరుల్లో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంపొందించడానికి 12 జిల్లాల్లో 12 మొబైల్ ఏటీఎంలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నాబార్డు సాయంతో ఆప్కా ప్రవేశపెట్టిన ఈ ఏటీఎంలను అమరావతి ప్రజాదర్బార్ హాల్ నుంచి చంద్రబాబు జెండా ఊపి అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనాల్లో మైక్రో ఏటీఎం, పేటీఎం, క్యాష్ విత్ డ్రా, క్యాష్ డిపాజిట్ సదుపాయాలు ఉన్నట్టు ఆప్కాబ్ అధికారులు తెలిపారు. దేశంలో మరే రాష్ట సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు లేని ఏటీఎం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమని చంద్రబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి నగదు కొరత లేకుండా ఈ మొబైల్ ఏటీఎంలు ఉపయోగపడతాయని వివరించారు. గ్రామాల రూపురేఖలు మార్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం నుంచి మనుగడలోకి రానున్న 4383 కొత్త గ్రామ పంచాయతీలను పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద మొత్తంలో పంచాయతీలు ఏర్పడుతున్నాయన్న మంత్రి, ప్రస్తుత సర్పంచ్లు కొనసాగించడం వీలు కానందునే ప్రత్యేకాధికారులను నియమిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, స్పష్టంగా ఎవరి కోర్టు మనకు కనపడతా ఉంది. హైకోర్టుకు పోయి ఈ పంచాయతీ ఎలక్షన్ జరగకుండా కోర్టుకు పోకుండా ఉండింటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఈ స్పెషల్ ఆఫీసర్ నియామకం వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలు జరిగాయి, తక్షణమే ఈ యొక్క బీసీ గణన కూడా ప్రారంభం చేసే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. కోర్టు తీర్పు రావాలి, కోర్టు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. అంటే తీర్పు వచ్చే కార్యక్రమం జరగాల. అంతిమంగా మనం కోర్టు నిర్ణయానికి, హైకోర్టు నిర్ణయానికి కట్టుబడ్డం. వీలైనంత తొందరగా మంచి అడ్వకేట్ని పెట్టేసి జనగణన ప్రారంభం చేసి వీలైనంత తొందరగా నుంచి ఏర్పాటు చేస్తాం. కాజీపేటలో రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలు రాకపోవడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. విభజన హామీల అమలు కోసం సుధాకర్ రెడ్డి కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే తెరాస ప్రభుత్వం ఎందుకు కౌంటర్ అఫిడవిట్ వేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద కేంద్రం నాటకం మారుతుందా, రాష్ట ప్రభుత్వం నాటకం మారుతుందా? ఏది రాలేదు. 4000 మెగావాట్ రాలే, యూనివర్సిటీ రాలే, బయ్యారం లేదు. మన హామీ ఇచ్చినారు, ఆ హామీ పూర్తి కావాలా? అసెంబ్లీలో, కౌన్సిల్లో దీని మీదనే చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను, సుధాకర్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తున్నాము. మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. డీజీపీ కార్యాలయంలో మానవ అక్రమ రవాణా నిరోధానికి రూపొందించిన మాన్యువల్ని విడుదల చేసిన ఆయన, పోలీసు శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలన్నారు. బాధితుల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సూచించారు. పోలీసులు దర్యాప్తు చేసే క్రమంలో బాధితుల తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలతో ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్ రూపొందించిన పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని మహేందర్ రెడ్డి వివరించారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అత్యున్నత మానవతా పురస్కారాన్ని ఈ ఏడాది అపోలో ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి అందుకున్నారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే చేతుల మీదుగా ప్రతాప్ రెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. ఈ అవార్డు అందుకున్న ఐదో భారతీయుడు, రెండో వైద్యునిగా ఘనత సాధించిన ప్రతాప్ రెడ్డి వైద్య రంగంలో విశేష సేవలందిస్తూ పద్మ విభూషణ్ కూడా అందుకున్నారని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ అవార్డు అపోలో కుటుంబానికి చెందుతుందని, మరిన్ని సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటామని ప్రతాప్ రెడ్డి చెప్పారు. పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ అధ్యకుడు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వచ్చే నెల 11న పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా చెప్పినట్లు పాక్ రేడియో ప్రకటించింది. ఈ నెల 25న జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సాధారణ మెజారిటీ 137 సీట్లు కాగా ఎంక్యూఎం, జీడీఏ, పీఎంఎల్క్యూ, బీఏపీ వంటి చిన్న పార్టీలు సహా స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీటీఐ చర్చలు జరుపుతోంది. జాతీయ అసెంబ్లీతో పాటు 4 ప్రావిన్సులకు ఎన్నికలు జరగా ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులోనూ పీటీఐ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 48 గంటల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ప్రజల ప్రయోజనాల మేరకే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని మారన్కు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసులో మారన్ ఇతరులకు విముక్తి కల్పిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ మద్రాసు హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు అభియోగాలు నమోదు చేసి 12 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ తీర్పునే సవాల్ చేస్తూ మారన్ సుప్రీంకోర్టుకు వెళ్లగా నిరాశ మిగిలింది. దయానిధి మారన్ టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో అక్రమంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ నడిపారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ని కళానిధి మారన్కు చెందిన సన్ నెట్వర్క్ వ్యాపార లావాదేవీల కోసం ఉపయోగించగా ప్రభుత్వ ఖజానాకు 178 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు సీబీఐ తేల్చింది. ఢిల్లీ బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న తరహాలో జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒకే కుటుంబానికి చెందిన 7 బలవన్ మరణానికి పాల్పడడం కలకలం రేపింది. కాంకే ప్రాంతంలోని అద్దె ఇంటిలో ఉంటున్న దీపక్ ఝా కుటుంబంలో ఉదయం ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటివారు ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. యజమాని వచ్చి చూసేసరికి 40 ఏళ్ల దీపక్ ఝా, ఆయన భార్య సోని, వారి పిల్లలు, దీపక్ తల్లిదండ్రులు అచేతనంగా పడి ఉన్నారు. ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన రాంచీ పోలీసులు వారి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. 7 నెలలుగా దీపక్ అద్దె కట్టడం లేదని స్థానికులు చెబుతుండగా ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాలు జోరు కొనసాగుతోంది. గత 6 సెషన్లలో 985 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 156 పాయింట్లు లాభపడి సరికొత్త జీవితకాల రికార్డు నమోదు చేసింది. క్రితి ముగింపు కంటే 154 పాయింట్లు అధికంగా ఈ ఉదయం 37491 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి తర్వాత కాసేపు అమ్మకాల ఒత్తిడితో 37292 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అనంతరం మదుపరులు కొనుగోలు జరుపగా 37533 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 37494 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి తొలిసారి 11300 మైలురాయి ఎగువన 11320 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.